వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల మేరకు అవే ఆశయాలతో ముందుకెళ్లాలని చెప్పేసి షర్మిళ గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి మార్పు రావాలి అని చెప్పేసి ఒక కొత్త పార్టీ ఒక కొత్త ప్లాట్ఫామ్ తీసుకుని వచ్చిన ఆలోచన ఏదైతే చేశారో మరి ఈ విషయంలోనే మాట్లాడాలని చెప్పేసి ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది అనేక విషయాల మీద సుదీర్ఘ చర్చ జరిగింది ఈ విషయాలతో యాక్చువల్గా ముందు నుంచి కూడా మార్పు కోసము ముందు నుంచి గొంతెత్తి మార్పు కోసం ప్రయత్నిస్తున్నటువంటి మిషన్ నేను శాతం సమాజం కోసం ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో అదే విధంగా ఇప్పుడు కలిసి వర్క్ ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఏదైతే ఇవ్వడం జరిగిందో ఖచ్చితంగా ఒక మార్పు అనేది అవసరం ఈరోజు విద్యార్థుల దగ్గర నుంచి మహిళల దగ్గర నుంచి వృద్ధుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడాను సరైన వారి హక్కులు వారికి అందుతున్నా చాలా పెద్ద ప్రశ్న మరి ఇలాంటి తరుణంలో ఒక సరైనటువంటి ఒక ప్లాట్ఫామ్ కావాలి సరైన ప్రభుత్వం కావాలి సరైన పరిపాలన కావాలని ప్రజలు ఏదైతే ఎదురు చూస్తున్నారో దానికి సమాధానంగా ఒక గొప్ప నాయకత్వము నిజంగా శర్మిళ గారితో ఇప్పుడు ఏదైతే నేను సుదీర్ఘంగా మాట్లాడడం జరిగిందో దీంట్లో వారు నిజంగా వారి నాన్నగారు కనిపించారు ఆ నాయకత్వ లక్షణాలు కనపడే ఆ లీడర్షిప్ అనేది కనిపించింది నిజంగా ఏదైతే ఇప్పుడు మనం ఆలోచన చేస్తున్నాము ఇదే ఆలోచనతో సరిగ్గా మనం ముందుకెళ్ళినట్లయితే ఒక మంచి మార్పు తెలంగాణ ప్రజల కోసము గొప్ప శుభవార్త అనేది నేను చెప్పగలుగుతాను ఖచ్చితంగా అతి త్వరలోనే మీరు ఒక మంచి గుడ్ న్యూస్ వినబోతున్నారు ప్లాట్ఫామ్ నేమ్ కొత్త పార్టీ పేరు ఏదైతే ఈ మార్పు కోసము నేను కోరుకున్నాను ప్రతి ఒక్క యువత కూడాను ప్రతి ఒక్క మహిళ కూడాను నడు బిగించి మన కోసం మనం మన ప్రాంతం కోసం మన ప్రజల కోసం మన భవిష్యత్తు కోసం నిలబడాలి మన కోసమే మనం పనిచేసుకుంటే తరుణం వచ్చింది ఇలాంటి గొప్ప ప్లాట్ఫామ్ దొరకడం నిజంగా అదృష్టంగా నేను చెప్తున్నాను కాబట్టి ఈ తరుణంలో తెలంగాణ ప్రజలందరికీ కూడా నేను మీ బ్రదర్ షెఫ్ని మీ తమ్ముడిని మీ అన్నని నేను ఇస్తున్నట్టు పిలుపు మన భవిష్యత్తుని మనమే మార్చుకోవాలి మన తరాలు రాబోయే తరాల భవిష్యత్తు కూడా మనమే మార్చుకోవాలి దానికోసం సంసిద్ధులు కండి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి పిలిపిస్తున్నాను థ్యాంక్ వెరీ మచ్ పార్టీలో చేరుతున్నారా పార్టీలో చేరుతున్నారా అంటే యాక్చువల్గా డిస్కషన్ జరుగుతున్నాయి యాక్చువల్గా క్లారిటీ రావాల్సినటువంటి విషయాలు ఉన్నాయి ఏ విధంగా ఎలాంటి బాధ్యతలు తీసుకొని ముందుకు వెళ్ళాలన్న విషయం మీద త్వరలో మీకు తెలుస్తుంది మోటివేషన్గా జనరల్గా కాంగ్రెస్లో మోటివేట్ చేయొచ్చు టీడీపీలో మోటివేట్ చేయొచ్చు లో మోటివేట్ చేయొచ్చు మీరు మోటివేటర్ గా ఉంటున్నారా లేకపోతే పార్టీలో చేరుతున్నారా చూడండి యాక్చువల్ గా ఒక మోటివేటర్ గా మీరు ఉన్నారు కదా ఏదైనా పార్టీలో మోటివేషన్ చేయొచ్చు అంటే